వాళ్ళకి సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్లో ఉంటారు. క్రైస్తవ సమాజం సంబంధించి ఏం మాట్లాడాలన్నా సరే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతుంటారు. వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికృష్ణ గారు, ఇప్పుడు స్వాతి రెడ్డి, విజయసాయి రెడ్డి గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వారి ట్వీట్లు చూశారు, వారు ఉపయోగించిన పదజాలం చూశారు. 50 రోజులైన తర్వాత కూడా ఇంకా మనకి ఏంటంటే మలేరియా జ్వరం నుంచి బయటపడినా కూడా లక్షణాలు పోలేదని, ఇవేంటండి ఇంకా కులాలకు సంబంధించిన ప్రస్తావనలు చేయటం ఏంటి, తమ పరువుని తామే బజారుకి ఇచ్చుకోవటం ఏంటి? వాజ్పేయి గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. విజయసాయి రెడ్డి గారికి ఇటీవల కాలంలో ఏదో అయ్యింది మొత్తానికి, అంటే ఒక సంచలనాలు చేయాలి, సంచలనాలు తన భాగం కావాలి, లేకపోతే లేనిపోయిన విషయాలు సృష్టించాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున ఎక్సైజ్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు టీటీడీ దేవస్థానంలో టీటీడీలో ఒక అదనపు ఈఓగా లంకేష్ చౌదరి గారు నియమించారు. నియమించినంత మాత్రాన అందరినీ ఆ సామాజిక వర్గం నియమించేస్తున్నారు, అసలు వేరే కులస్తుల్లో మీకు ఎవరు కనపట్టలేదా, సామాజిక న్యాయం పాటించరా అనే ముసలి కన్నీరు కాస్తున్న విజయసాయి రెడ్డి గారు ఒకసారి వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హస్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్. ఆయన లోపల చూడండి, మీ పరిపాలన మీరు ఏం చేశారు? మీరు వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు రెడ్లేనా? వేరే వరకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. మళ్ళీ ఈవోలుగా జవహర్ రెడ్డి గారు, లేకపోతే ధర్మారెడ్డి గారు, లేకపోతే జిల్లా కలెక్టర్లు, తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ ఇప్పుడు మోహిత్ రెడ్డి మొదటి వరకు, అలాగే ఎస్పీలు, అలాగే వైస్ ఛాన్సలర్లు, అలాగే చీఫ్ సెక్రటరీగా మళ్ళీ జవహర్ రెడ్డి గారు, అలాగే డీజీపీగా రవీంద్రనాథ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అదే మొత్తం అంతా నింపేసుకొని మీరు సామాజిక న్యాయం గురించి ఈ రోజు మాట్లాడుతుంటే పోనీ అయిపోయింది, గతం అయిపోయింది. మీరేమో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటుంటారు కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మీ పార్టీలో ఒకసారి చూడండి విజయసాయి రెడ్డి గారు, మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎవరు? లేల లక్ష్మిరెడ్డి గారు. మీ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ ఎవరు? మిథున్ రెడ్డి గారు. మీ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఎవరు? విజయసాయి రెడ్డి గారు. మీ పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి గారు. అరే అందరూ రెడ్లేనా? మీ పార్టీలో ఇంకెవరు నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న వాళ్ళు ఎవరు కనపడలేదా? కనీసం ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు మారా? పచ్చకాలకి లోకం అంతా పచ్చగా పిచ్చగా కనపడుతున్నట్టు, అసలు ఏమి జరగకుండానే జరిగిపోయిందని చెప్పేసి బట్ట కాల్చి మీద పడేయటం విజయసాయి రెడ్డి గారికి తగదు. మీకు ఏదన్నా సైకలాజికల్ ఇబ్బందులు ఉంటే దయచేసి చెక్ చేసుకోండి, ఎందుకంటే అనవసరమైనటువంటి. మీరు ఒకసారి చూడండి, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా ఎవరు పెట్టారండి? చెదలవాడ కృష్ణమూర్తి గారు కదా. ఆయన ఎవరండి? ఏ సామాజిక వర్గం అండి? బలి సామాజిక వర్గం కాదా? ఆ తర్వాత సుధాకర్ యాదవ్ గారు కదా, ఆయన ఏ సామాజిక వర్గం అండి? ఏంటి మీరు మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు చేసినవన్నీ చేసి మొత్తం అందరినీ మీ తిరుపతి లిస్ట్ చేస్తే ఒక టాప్ 15 మందిలో మొత్తం మీ సామాజిక వర్గం ఉంటారు. అన్ని చేసినంత చేసి ఈ రోజు మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా మా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డే 1 ప్రమాణ స్వీకారం చేసిన రోజే తిరుమలకి వెళ్ళి ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెడతానని చెప్పి హామీ ఇచ్చారు. అక్కడే స్వామి వారి సన్నిధిలో ఆయన స్వామి వారికి అర్చించిన భక్తుడైన వెంటనే శ్యామలరావు గారిని తీసుకొచ్చారు. ఏ రకంగా పాత దాస్తికాలని ఎలా సరిదిద్దారో మనం చూస్తున్నాం. ఇది క్యూ లైన్ లో ఉన్న వారికి పాలు ఇస్తున్నారు, అలాగే ఏ టైంకి ఆ టైంకి వారికి భోజనం కూడా అందిస్తున్నారు, అలాగే పాదయాత్ర నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి దర్శనాలు కల్పిస్తున్నారు, అలాగే స్వచ్ఛ భారత్ మొత్తం ఆ యొక్క శుచి శుభ్రతని మొత్తం మార్చారు, సిస్టమ్ ఆ నాణ్యతను పెంచారు, ఫుడ్ నాణ్యతను పెంచారు, లడ్డు నాణ్యతను పెంచుతున్నారు, అనేకమైన విషయాలు చిత్తశుద్ధితో దైవభక్తితో గోవింద నామ స్మరణ చేసే భక్తుల యొక్క సంక్షేమం కోసం, వారికి కావాల్సిన సౌకర్యాల కోసం అన్ని విధాలుగా పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని మీరు కులం కోణంలో పెట్టి, కుల గర్జీ పెరిగిపోయినట్టుగా ఆ కోణంలో పెట్టి మీకున్నటువంటి వ్యాధి అందరికీ ఉన్నట్టు మీరు ఏదైతే అంటించే ప్రయత్నం చేస్తున్నారో, దయచేసి మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలు 164 మందిని మీ యొక్క పాలనని చేతకరించుకొని మా యొక్క ఎన్డీఏ కూటమికి అధికార సేవకి అవకాశం ఇచ్చారు.
తప్పనిసరిగా మీలా కాకుండా మెరుగైనటువంటి పరిపాలన చేస్తాం, మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తాం చేశారని దయచేసి గుర్తిరగండి. మత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. మత్తయ్య గారు, టీటీడీకి సంబంధించి ఇంకేదో వివాదం మొత్తానికి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి క్రైస్తవ సమాజం దగ్గర అవుతుంది అనే దానికి ఇండికేషన్ లాగా కనిపిస్తుంది. వెంకయ్య చౌదరి గారు వారు మన బాధ్యతలు స్వీకరించకముందు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారు వెంబడి వారి తోడళ్ళు అని చెప్తున్నారు శ్రీవరాజు గారు అనే ఒక ఆయన్ని తీసుకొని వచ్చారట. ఆ విజువల్ కూడా, ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు. వారు క్రైస్తవ సంప్రదాయానికి చెందినవారు, ఏలూరులో ఒక కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నారు. వారు వారి శ్రీమతి ఇద్దరు కూడా మరి ఆలయ సంప్రదాయానికి గౌరవించి దానికి సంబంధించి వస్త్రధారణ సరే బొట్లు అలాంటివి